సంవత్సరం చదివే విద్యార్థులకు ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో 10 మార్కుల ప్రశ్న. మార్కెట్ వర్గీకరణను వివరించండి. జవాబు, క్రయ విక్రయాలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అని అంటారు. క్రయ విక్రయాలు అనగా అమ్మకాలు కొనుగోలు జరిగే ప్రదేశాన్ని మార్కెట్ అని అంటారు. మార్కెట్ను 3 రకాలుగా విభజించవచ్చు. పోటీని బట్టి, స్థలాన్ని బట్టి, కాలాన్ని బట్టి. పోటీ బట్టి 2 రకాలు, కాలాన్ని బట్టి 3 రకాలు, స్థలాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. పోటీని బట్టి సంపూర్ణ బట్టి మార్కెట్, అసంపూర్ణ బట్టి మార్కెట్ అని. కాలాన్ని బట్టి 3 రకాలు, అతి స్వల్పకాల మార్కెట్, స్వల్పకాల మార్కెట్, దీర్ఘకాల మార్కెట్ అని. స్థలాన్ని బట్టి స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ అని 3 రకాలుగా విభజించవచ్చు. ముందుగా కాలాన్ని బట్టి మార్కెట్ వర్గీకరణ. కాలాన్ని బట్టి 3 రకాలు, అతి స్వల్పకాల మార్కెట్, స్వల్పకాల మార్కెట్, దీర్ఘకాల మార్కెట్. ముందుగా అతి స్వల్పకాల మార్కెట్. అతి స్వల్పకాల మార్కెట్లో సప్లైని ఏమాత్రం మార్చడానికి వీలుండదు. స్వల్పకాల మార్కెట్. స్వల్పకాల మార్కెట్లో సప్లైని కొంతవరకు మార్చడానికి వీలుంటుంది. మూడవది దీర్ఘకాలిక మార్కెట్. దీర్ఘకాలిక మార్కెట్లో సప్లైని డిమాండ్ మేరకు మార్చడానికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలం అనగా ఎక్కువ సమయం. ఆ ఎక్కువ సమయంలో మనం ఉత్పత్తి కారకాలన్నింటినీ మార్చి ఉత్పత్తిని పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. స్థలాన్ని బట్టి మార్కెట్. స్థలాన్ని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. స్థానిక మార్కెట్, జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్. 1వది స్థానిక మార్కెట్. అంటే ఒక వస్తువు అమ్మకాలు స్థానికంగా ఉంటే దాన్ని స్థానిక మార్కెట్ అంటారు. కూరగాయలు, పూలు, పళ్ళు, చేపల మార్కెట్ ఇటువంటివన్నీ కూడా స్థానిక మార్కెట్లోకి వస్తాయి. జాతీయ మార్కెట్. జాతీయ మార్కెట్ అనగా ఒక వస్తువు అమ్మకాలు దేశమంతటా ఉంటే, అంటే దేశంలోని అన్ని ప్రదేశాలలో కూడా మార్కెట్ జరిగితే దాన్ని జాతీయ మార్కెట్ అంటారు. గోధుమలు, బియ్యం మొదలైనవి. 3వది అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్ అనగా ఒక వస్తువు యొక్క అమ్మకాలు కొనుగోళ్ళు ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా జరిగితే దానిని అంతర్జాతీయ మార్కెట్ అంటారు. ఉదాహరణకు బియ్యం, బంగారం, వజ్రాలు, ఖరీదైన కార్లు మొదలైనవి. 4వగా పోటీని బట్టి. పోటీని బట్టి 2 రకాలు మార్కెట్. 1 సంపూర్ణ బట్టి మార్కెట్, 2 అసంపూర్ణ బట్టి మార్కెట్. సంపూర్ణ బట్టి మార్కెట్ అనేది మార్కెట్ అనేక మంది అమ్ముకోదారులు కొనుగోలుదారులు ఉంటారు, దాన్ని సంపూర్ణ బట్టి మార్కెట్ అంటారు. ఈ మార్కెట్లో రవాణా ఖర్చులు అనేవి ఉండవు. మార్కెట్లో వస్తువులన్నీ సజాతీయాలు. ఉత్పత్తి కారకాలకు గమనశీలత అనేది ఉంటుంది. మార్కెట్ అంతా ఒకటే ధర ఉంటుంది. ఉదాహరణకు కూరగాయల మార్కెట్. ఈ కూరగాయలు అనేవి ఎవరమ్మినా కూడా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మార్కెట్ అంతా కూడా ఒకటే విధమైన ధర ఉంటుంది. కాబట్టి వస్తువులన్నీ కూడా సజాతీయాలు. అసంపూర్ణ పోటీ మార్కెట్. అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటే మార్కెట్ అనేది అసంపూర్ణంగా ఉంటుంది. అమ్మేవాళ్ళ సంఖ్యను బట్టి మార్కెట్ విభజించబడి ఉంటుంది. అందువల్ల దాన్ని అసంపూర్ణ మార్కెట్ అంటారు. అసంపూర్ణ మార్కెట్లో ఏకస్వామ్యం, ఏకస్వామ్య పోటీ, పరిమిత స్వామ్యం, ద్విస్వామ్యం అని ఉంటాయి. ఏకస్వామ్య మార్కెట్ అనగా ఒకే ఒక అమ్మకందారుడు ఉంటే దాన్ని ఏకస్వామ్య మార్కెట్ అంటారు. ఈ ఏకస్వామ్యంలో ధర విచక్షణ అనేది ఉంటుంది, పోటీ అనేది అసలు ఉండదు. పరిమిత స్వామ్యం. పరిమిత స్వామ్యం అనగా మార్కెట్లో అమ్ముకుందారులు కొద్దిమంది మాత్రమే ఉంటారు, వారి మధ్య పోటీ ఉంటుంది, దాన్ని పరిమిత స్వామ్యం అంటారు. ఈ పరిమిత స్వామ్యంలో ధర నిర్ణయించడంలో కార్టెల్గా రూపొందుతారు. కార్టెల్ అంటే వాళ్ళందరూ కలిసి ఒక అంగీకారమై దాని ప్రకారం ధర నిర్ణయించడం జరుగుతుంది. ద్విస్వామ్యం అంటే దీన్నే ద్విధాధిపత్యం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే డియోపొలీ అంటారు. ఇద్దరు అమ్ముకుందారులు మాత్రమే ఉంటారు, ఒకరినొకరు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇది మార్కెట్ యొక్క వర్గీకరణ. ప్రస్తుతం ఆధునిక నిర్వచనం మార్కెట్ ఏమిటనగా, ఇప్పుడు ఆన్లైన్ వ్యవహారాలను కూడా మనం మార్కెట్ అని అనడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక వస్తువు నచ్చితే దాన్ని ఏం చేస్తున్నాము, నెట్లో చూసి బుక్ చేసుకుని ఆర్డర్ ఇస్తున్నాము. ఉదాహరణ అమెజాన్.com, ఫ్లిప్కార్ట్.com, OLX.com ఇవన్నీ కూడా ఆన్లైన్ మార్కెట్కు ఉదాహరణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.